ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం పూర్తిగా విని వారు చేసింది తప్ప రైటా మీరే చెప్పండి. ఢిల్లీ వెళ్లేందుకు బీహార్కు చెందిన ఓ కుటుంబం సివాన్లో హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కింది. తల్లికి, బాలికకు సీట్ కన్ఫర్మ్ కాకపోవడంతో టీటీఈ అనుమతితో ఏసీ కోచ్ డీలో కూర్చున్నాడు. రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ తన సీట్లో బాలికకు ప్లేస్ ఇచ్చాడు. ఆపై అతనిలో క్రూరత్వం, పైశాచికం బయటపడ్డాయి. చిన్నపిల్ల అనే కనికరం కూడా చూపలేదు. సాయం ముసుగులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తల్లి లేని సమయం చూసి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడు చేసిన పనికి బాలిక భయపడింది. తల్లి రాగానే బాలిక ఏడుస్తూ విషయాన్ని చెప్పింది. దీంతో పక్కబోగిల్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులకు ఆమె సమాచారం ఇచ్చింది. దీంతో వారంతా ప్రశాంత్ కుమార్పై దాడికి దిగారు. కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణికులు కూడా దాడి చేశారు. ఆగ్రహంతో చితక్కొట్టారు. కాన్పూర్ సెంట్రల్ చేరుకున్న తర్వాత గురువారం ఉదయం 5 గంటలకు రైల్వే పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ను హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే ప్రశాంత్ కుమార్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రశాంత్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం జరిగిన ఘటనను ఖండిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ అలాంటి వాడు కాదని, చాలా మంచివాడని చెబుతున్నారు. కుట్ర ప్రకారమే కావాలని దాడి చేసి ప్రాణం తీసేశారని వాపోతున్నారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన విషయం తెలుసుకోకుండా క్షణికావేశంలో అతన్ని చంపడం తప్పని కొందరు వాదిస్తుంటే, మరికొందరు మాత్రం అలాంటి వారికి తక్షణమే చంపి మంచి పని చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.